ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् अहं मनुष्य इत्यादिव्यवहारः विनाप्यमुम् विपर्यासं चिराभ्यस्तवासनातो वकल्पते ఈ శ్లోకం మొదలుపెట్టాలి. నేను కాగితం మీద రాసి పెట్టుకున్నాను, సో అంచేత కరెక్ట్గానే మనం ప్రారంభం చేసినాము. మళ్ళీ ఇంకోసారి అందాం. శ్లోకం చూసారా ఎలా ఉందో, దాన్ని జాగ్రత్తగా దాన్ని సాగతీయాల్సి ఉంటుంది. అహం మనుష్య ఇత్యాది వ్యవహారో వినాప్యముం విపర్యాసం చిరాభ్యస్త వాసనాతో వకల్పతే. ముందు పదచ్ఛేదం చేస్తే ఆ తర్వాత అర్థాన్ని పట్టుకోవచ్చు. అహం మనుష్య ఇత్యాది వ్యవహార వినా అపి అముం విపర్యాసం చిరాభ్యస్త వాసనాతః అవకల్పతే. ఈ టాపిక్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది మనకి కూడా. ఎప్పటికప్పుడు పరగడపన్నట్టుగా ఎప్పుడు విన్నదే అయినప్పటికీ మళ్ళీ అది మరిచిపోయి మళ్ళీ సంసారంలో పడిపోతూ ఉంటాము. ఇక్కడ ఆయన విద్యారణ్యస్వామి ఏమంటున్నారంటే విపర్యాసం అని అంటున్నారు. విపర్యాసము అంటే భ్రాంతి అని అర్థం, భ్రమ అంటే త్రాడును చూసి పాము అనుకుంటే దానిని విపర్యాసము అని అంటారు. ఇటువంటి ఈ విపర్యాసం ఏది? అముం విపర్యాసం. ఈ విపర్యాసము అంటే ఈ భ్రమ. ఈ అనే సర్వనామాన్ని ఎప్పుడైతే వాడతారో దాని అర్థం, ఆ ఈ అనే అర్థం, దాని అర్థం పై శ్లోకంలో ఉంటుంది కదా. ఈ విపర్యాసము అంటే ఏ విపర్యాసము? పై శ్లోకం చూసుకోవాలి. పై శ్లోకంలో ఆ విపర్యాసాన్ని చెప్పారు. నాకు ఎదురకుండా కనపడుతూ ఉంది ఆ పై శ్లోకం. దేహాత్మత్వ విపర్యాసం అని పైన ఉంది. మళ్ళీ తరువాత శ్లోకం దగ్గరికి వచ్చేవాడికి ఈ విపర్యాసము అంటే ఆ పైన చెప్పిన విపర్యాసము. ఏమిటా విపర్యాసము? దేహమే నేను అనే విపర్యాసము. మనిషి ఎలా ఉంటాడు? మనిషి యొక్క స్వభావం మీరు పరిశీలించండి. ఎలా ఉంటాడంటే మనిషి తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటాడు. తెలుసుకోవాలి. మనకి ఇన్ని న్యూస్ పేపర్స్ ఎందుకున్నాయి? న్యూస్ పేపర్స్ మనిషికి తెలుసుకోవాలనే కుతూహలం ఉండబట్టే న్యూస్ పేపర్స్ ఉన్నాయి. తర్వాత న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. తెలుసుకోవాలనే కుతూహలం మనిషిలో చాలా దిట్టంగా ఉంటుంది. తెలుసుకోవాలి. ఈ కుతూహలం మనిషికి ఎందుకుందో తెలుసిన, ఆ తెలివి మనిషి యొక్క స్వరూపము గనుక. పంచదార తాను తీయగా ఉండాలని కోరుకున్నట్లు అలా ఎందుకు కోరుకుంది? ఎందుకంటే అలా ఎందుకు కోరుకుందంటే తీయదనము దాని స్వరూపము గనుక. మనిషికి తెలుసుకోవాలనే ఈ ఉత్సాహము ఎంత అధికమంటే తెలుసుకోలేకపోతే మనిషి కష్టపడిపోతాడు. అంచేతనే న్యూస్ పేపర్ వచ్చినప్పుడు, పాత రోజుల్లో, ఈ రోజుల్లో పరిస్థితులు మారాయి, న్యూస్ పేపర్ వచ్చినప్పుడు అది వాడు అలా విసిరేస్తాడు, టక్కుమన సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కూడా దానికి పరిగెడతారు. ఏ ముందు నేను చదవాలంటే నేను చదవాలి అని కొట్లాడుకుంటారు ఇంట్లో వాళ్ళు. అంటే ప్రతివాడికి కూడా న్యూస్ తెలుసుకోవాలనే ఆ తహతహ అధికంగా ఉంటుంది. ఇప్పుడు మీలో కూడా చాలామందికి సిఏబి బిల్ రాజ్యసభలో పాస్ అవుతుందా పాస్ అవుదా అనే అనే తహతహ మీలో చాలామందికి ఉండే ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళేప్పటికి తెలుస్తుంది పాస్ అవుతుందా పాస్ అవుదా. అర్ధరాత్రి వరకు కూడా టైం పడుతుందేమో అని అంటున్నారు. కాబట్టి అది ప్రతీది తెలుసుకోవాలనే ఇంత తహతహ మనిషికి ఎలా వచ్చినది?
ఎలా వచ్చినది అంటే మనిషి స్వరూపము తెలివి గనుక. అయితే మనిషి అనుభవం ఎలా ఉన్నది? అనుభవం వేరు, యథార్థము వేరు, యథార్థ స్థితి వేరు, అనుభవం వేరు. అనుభవము ఎన్నడూ ప్రమాణము కాజాలదు. ఎందుకంటే ఏది యథార్థమో దానికి విరుద్ధంగా మనకు అనుభవం కలుగుతూ ఉంటుంది. అనుభవం ప్రమాణం కాదు, విచారము ప్రమాణము. విచారం చేసి తెలుసుకోవాలి కానీ అనుభవాన్ని బట్టి తెలుసుకోకూడదు. ఎందుకంటే అనుభవము విపర్యాస రూపంగా ఉంటుంది. భ్రాంతి, భ్రాంతి రూపమైన అనుభవమునకే విపర్యాసము అని పేరు. కాబట్టి మనిషికి అనుభవం ఎలా ఉన్నది అంటే నేను మనుష్యుడను అనే అనుభవము గలదు. అహం మనుష్య అనే అనుభవము గలదు. నేనంటాను, నేను మనుష్యుడను అనే అనుభవం గలవాడు చాలా గొప్ప మహాత్ముడు. ఎందుకంటే నేను మనుష్యుడను అనే అనుభవంలో ఉన్నట్లయితే నేను బ్రహ్మను అనే అనుభవానికి ఎక్కువ దూరం లేదు. అహం మనుష్య నుంచి అహం బ్రహ్మాస్మి అనే అనుభవము చాలా ఒక్క మెట్టు అంతే. ఇంకొక అడుగు వేస్తే అహం బ్రహ్మాస్మి అయిపోతాడు. మనిషి అహం మనుష్య అని అనుకోడు, అలా అనుకోవాలి. యు హ్యావ్ టు స్టార్ట్ విత్ దాట్. అది కూడా విపర్యాసే, అది కూడా భ్రాంతే, కానీ అట్లీస్ట్ స్టార్టింగ్ పాయింట్. వేదాంతానికి అధికారి ఎవరు అనే ప్రసంగం ఒకటి వచ్చింది. అధికారి ఎవరు అంటే మనుష్యాధికారాత్ అని ఒక సూత్రం బ్రహ్మసూత్రాల్లో ఉన్నది. నేను మనుష్యుడను అనే అభిమానము గలవాడు వేదాంతమునకు అధికారి. వేదాంతం మనిషిని ఉద్దేశించి బోధిస్తోంది, బ్రాహ్మణుడను క్షత్రియుడను అలాంటి వాళ్ళకి బోధించట్లేదు. బ్రాహ్మణత్వాభిమానం గలవాడికి కర్మలను బోధించింది వేదం, అహం బ్రహ్మాస్మి అని బోధించలేదు. అలాగే అహం పిత, అహం మాత అని ఈ రకమైన అభిమానం గలవాడికి ఆయా కర్మలను బోధించారే తప్ప నువ్వు బ్రహ్మవి అని బోధించలేదు. నువ్వు బ్రహ్మవిరా అని బోధించిన సందర్భము అహం మనుష్య అనే స్థితిలో ఉన్నవాడికి. ఏమంటే అహం మనుష్య అన్నదే విపర్యాస అని ఆయన అంటుంటే అహం బ్రాహ్మణ, అహం క్షత్రియ, అహం పిత, అహం మాత, అహం పుత్ర, కాశ్యపసగోత్రోహం, ఇవి ఇవి ఏమిటంటారు, ఇవి వీటికి ఏమనాల్సి ఉంటుంది? వీటిని ఇంకా విపర్యాసంలో కూడా మళ్ళీ మరింత లోతైన విపర్యాసము అనక తప్పదు. ఇటువంటి విపర్యాసంలో ఉంటాడు మనిషి. ఈ విపర్యాసం దేని నుంచి పుట్టింది, అసలు ఎక్కడి నుంచి పుట్టిందంటే దేహాత్మ బుద్ధి నుంచి పుట్టింది. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, ఇక్కడ కాంతి, ప్రకాశము, ప్రకాశం అని అందాము, ప్రకాశము గలదు. ఏమండి, ఈ గోడలు ఏవో వస్తువులు ఉన్నాయి, ఆ రెండింటికి ఎంత తేడా ఉందో మీరు గమనించారా? గోడలు, నేల, ఈ పదార్థములు ఇవన్నీ కూడా భౌతిక పదార్థములు, అంటే చాలా స్థూలమైన భౌతిక పదార్థాలు, చాలా స్థూలంగా ఉంటాయి. వెరాజ్ ప్రకాశం ఎలా ఉంటుంది, అత్యంత సూక్ష్మము, వ్యాపకము, వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు గోడ ఉందంటే గోడ ఉన్న చోటే గోడ ఉంటుంది, వెరాజ్ ప్రకాశము దీపం ఉన్న చోటే ఉండదు, మొత్తం అంతటా వ్యాపిస్తుంది. మీరు కిటికీ మూసారు కాబట్టి అటు వెళ్ళలేదు, కిటికీ తెరిస్తే ప్రకాశం అటు వెళ్ళిపోతుంది, అలా వ్యాపించి ఉంటుంది. అత్యంత సూక్ష్మంగా ఉంటుంది ప్రకాశము. కాబట్టి ఈ హాల్లో ఈ గోడలు, ఈ భౌతిక పదార్థములు వెర్సెస్ వీటన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి వెలుగు, రెండింటికి రెండు ఉన్నాయా లేదా? కానీ మన దృష్టి ఎలా ఉంటుందో తెలిసిన, ఆ గదిలో ఏముంది అని అడిగారనుకోండి, మీరు ఆ గదిలో ఏముందో చూసిరా అని అడిగారనుకోండి, వాడు చూసి వచ్చి సోఫాలు కుర్చీలు ఉన్నాయని చెప్తాడు, అంతే చెప్తాడు తప్ప సోఫాలు కుర్చీలు ఉన్నాయి, వాటిని ఉన్నట్లుగా చూపించేటువంటి వెలుగు కూడా గలదు, ఆకాశము కూడా గలదు అని చెప్తాడా ఎవడనా అని చెప్పడు. అలా చెప్పాడంటే వాడు వేదాంత విద్యార్థి అయి ఉంటాడు. అంటే మీరు గమనించారా, ఏది స్థూలమో దాని మీదే మన దృష్టి ఉన్నది తప్ప సూక్ష్మమైన దానిని మనం మిస్ అయిపోతూ ఉంటాం.
దాన్ని మనం చూడనే లేకపోతూ ఉంటాం. కాబట్టి ఈ హాల్లో ఏమున్నాయి అంటే, ఇగో గోడలు ఉన్నాయండి, మనుషులు కూర్చున్నారు, కుర్చీలు ఉన్నాయి అని చెప్తారే కానీ అసలు ఇవి ఉన్నాయని మీకు ఎలా తెలిసింది? ఒక వెలుగు ఉండబట్టి ఇవి ఉన్నాయని తెలిసింది. ఆ వెలుగు లేదనుకోండి, అప్పుడు గోడలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు అని చెప్పగలుగుతారా? మీరు చెప్పలేరు. కాబట్టి ఈ హాల్లో ఏముంది ఇప్పుడు? వెలుగు, పదార్థములు ఉన్నాయి. మొట్టమొదటి ప్లేస్ దేనికి ఇస్తారు? పదార్థములు, గోడలు మొదలైన వాటికి ఇస్తారా, వెలుగుకి ఇస్తారా? వెలుగుకి ఇవ్వాలి. ఎందుకని? గోడలు అవి లేకున్నా వెలుగు ఉండొచ్చు, వెలుగు లేకుంటే గోడలు అవి ఉండవు, అంటే కనపడవు, కనపడకపోతే లేనట్టే లెక్క. వేదాంతంలో తెలుసుకుంటేనే ఉన్నట్లు, తెలియకపోతే అది ఉన్నట్లు లెక్క కాదు. కాబట్టి వెలుగు ఉన్నది, వెలుగుని బట్టి గోడలు, కుర్చీలు, మనుషులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రథమ స్థానం వెలుగుకి ఇవ్వాలి. ఈ స్థూలమైన వస్తువులు ఆ వెలుగులో వెలుగుతూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి. ఇది బాహ్య పరిస్థితి. బాహ్యంలో కూడా మనము పప్పులో కాలు వేస్తూనే ఉంటాం. విపర్యాసము అనే పదానికి చక్కని తెలుగు అనువాదం చెప్పమంటారా మీకు? విపర్యాసము అన్నదానికి చక్కని తెలుగు అనువాదం పప్పులో కాలు వేయుట అంటే భ్రమపడు, చక్కటి తెలుగు అనువాదం. ఇప్పుడు మీరు జ్యువెలర్ షాప్కి వెళ్ళారనుకోండి, పంజాగుట్లో జ్యువెలర్ షాప్కి వెళ్ళారనుకోండి, లోపల ఏమున్నాయని నేను మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్తారు. బంగారు ఆభరణములు, కొన్ని బంగారే అనుకోండి, బంగారు ఆభరణములు ఉన్నవి అని చెప్తారు. అంతే తప్ప వెలుగు ఉన్నది, ఆ వెలుగులో బంగారు ఆభరణములు కూడా కనబడుచున్నవి అని చెప్తారా? చెప్పరు. అని మీరు చెప్పకపోవడమే కాదు, అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా చెప్పరు, దాంట్లో వ్యాపారం చేసి వ్యాపారస్తుడు కూడా చెప్పడు. అంటే ఏమైపోయింది? అందరూ కూడా స్థూలమైనటువంటి పదార్థములను చూస్తున్నారే తప్ప, తెలుసుకుంటున్నారే తప్ప సూక్ష్మమైన వెలుగుని మిస్ అయిపోతున్నారు. అందరూ, ఎవరో ఒకళ్ళో ఇద్దరో మిస్ అవ్వడం కాదండి, అందరూ. అంటే ఏమైందన్నమాట, ఈ మాయ, ఈ మహామాయ అందరినీ కూడా కప్పివేసి పెట్టినది. అరే వెలుగు ఉందిరా, నీ షాపులో ఏముందంటే వెలుగు ఉంది. ఆ వెలుగు ఉండి తర్వాత ఏమున్నాయో అవి ఉన్నాయి. ముందు వెలుగు ఉందని చెప్పద్దు? అంత ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకపోతే ఎంత దాన్ని మరి విపర్యాసం అనకపోతే మరి ఏమనాల్సి ఉంటుంది? ఇది బాహ్య పరిస్థితి. బాహ్య పరిస్థితి ఇలా ఉంటే లోపల పరిస్థితి ఇంతకంటే భిన్నంగా ఎందుకు ఉంటుంది? అక్కడ కూడా అదే అధ్వాన్నంగా ఉంటుంది. లోపల పరిస్థితి ఏమిటంటే, లోపల ఏముంది, నేను అనేదాన్ని బయట ఏముందో చూసాం, నేను అనేదాన్ని లోపల ఏముంది, దేహం ఉన్నది, వెలుగు ఉన్నది. మళ్ళీ అదే పరిస్థితి, దేహము, వెలుగు. ఇప్పుడు వెలుగు అంటే చైతన్యము, ఎరుక, దాన్ని ఎరుక అని అంటారు. ఇప్పుడు వెలుగంటే ఎరుక. నా దగ్గరికి ఒక కువైట్ నుంచి ఒక సజ్జనుడు నన్ను చూడడానికి వచ్చారు. ఆయన, నేను కువైట్ రెండు సార్లు వెళ్ళినప్పుడు ఆయన క్లాసులు అటెండ్ అయ్యేవారు, అంతకుముందు కూడా ఏవో క్లాసులు వింటూ ఉండేవారు. ఆయన నాతోటి ఏమన్నారంటే, స్వామీజీ మిమ్మల్ని చూసి మేము ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకున్నామండి అన్నారు. అంటే నేను అన్నాను, ఏమిటో చెప్పండి, అది నేను కూడా నేర్చుకుంటాను, కొని చెప్పండి అని నేను అన్నా. అంటే అన్నారు, చూడండి, ఎరుకయే దైవము అనే ఒక గొప్ప సత్యాన్ని మేము మీ పాఠాల నుంచి నేర్చుకున్నాము అని చెప్పారు. అంటే నేనన్నాను, మీరు రాయలసీమ నుంచి వచ్చారండి, రాయలసీమ అంటే అది విజ్ఞాన ఖని, అక్కడ వేమన, నారాయణరెడ్డి, రామిరెడ్డి తాత మొదలైన మహాపురుషులందరూ జన్మించినటువంటి స్థానం అది రాయలసీమ. పుట్టపర్తి బాబా గారు ఆయన వేదాంతం చక్కగా బోధించేవారు. సో ఇటువంటి జ్ఞానముతో అలరారే మహాపురుషులు అక్కడ పుట్టారు, అక్కడి నుంచి వచ్చారు మీరు. కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడడంలో ఆశ్చర్యమేమీ లేదు అని నేను అన్నా. చూసారా, మీరు గమనించారా? ఆయన ఉద్యోగం
ఆయనేమీ పెద్ద ఎమ్మెల్యేలు బిఏలు చేసిన ఉద్యోగం కాదు, చిన్న ఉద్యోగం. అయినా కూడా వివేకము ఎంత బలంగా ప్రకాశించిందో చూడండి. కాబట్టి మీ లోపల ఏమున్నది, మీ లోపలంటే మీ జేబులో ఏముందని కాదు, ఆ నేను అనే అనుభవం బయట ఏముందో చూసినాము, నేను అనే అనుభవం లోపల ఏమున్నది అంటే దేహము, ఆ దేహము అనుభవానికి రావడానికి ఆవశ్యకమైన వెలుగు, ఆ వెలుగు పేరేమిటి, ఎరుక ఉన్నది. ఏమండి, ఇప్పుడు మీరు అహం అంటే నేను, ఆ నేను పక్కన ఆ ఎరుకని పెడతారా దేహాన్ని పెడతారా? ఎరుకని పెట్టాలి. అహం చిత్ అని ఎరుకని పెట్టాలి. ఎరుకని పెట్టకుండగా వీడు అది మిస్ అయిపోయి దేహాన్ని పెడతాడు. దేహాన్ని పెట్టడంలో ఆ దేహధర్మాలన్నిటినీ పెడతాడు. దేహధర్మాలని పెట్టడంలో ఎంత అజ్ఞానం, ఎంత కరడు గట్టి ఉంటుందంటే మహామహా పండితులు కూడా దేహధర్మాలనే పెడుతున్నారు అహం పక్కన. ఇది వేదాంతం చదువుకున్న పండితులు కూడా దేహధర్మాలనే పెడుతున్నారు. పెట్టి ఏమంటున్నారో తెలుసిన, అహం బ్రాహ్మణ, అహం వేదాంతి, అహం చెన్నై నగరవాసి, అహం విశాఖ నగరవాసి, అహం కాశ్యపసగోత్ర అని అంటున్నారు. అంతే తప్ప అహం మనుష్య అని అంటం లేదు, అది కూడా అంటం లేదు. ఏది మనుష్యాధికారాత్ అనే బ్రహ్మసూత్రం చదివిన వాళ్ళే, మళ్ళా వాళ్ళు కూడా అహం మనుష్య, పాఠాలు చెప్పి చదివిన వాళ్ళు, పాఠాలు చెప్పిన వాళ్ళు కూడా అహం మనుష్య అంటం లేదు. అహం మనుష్య అననివాడు అహం బ్రహ్మాస్మి అనలేడు. అహం బ్రహ్మాస్మి పాఠం చెప్పగలడు, కానీ అహం బ్రహ్మాస్మి అనలేడు. అది అనుభవానికి రాదు, పాఠం దగ్గరే ఆగిపోతుంది. ఎందుకని, అహం మనుష్యయే అనుభవానికి రాలేదు. ఎందుకు రాలేదు, అహం మనుష్య అనుభవానికి ఎందుకు రాలేదు అంటే అహం బ్రాహ్మణ ఇత్యాది దేహాత్మభావము అంత లోతుగా ఉండడం చేత అహం మనుష్య అనే అనుభవమే కలుగొట్టలేదు. అది కూడా విపర్యాసమే, కానీ విపర్యాసంలో ఇంకా ఆఖరి విపర్యాసం. అది దాటేస్తే అహం బ్రహ్మాస్మిలోకి వెళ్ళిపోతాడు. అసలు అహం మనుష్య దగ్గరికి కూడా రాలేకపోతున్నారు జనాలు. ఆయన అహం మనుష్య దగ్గరికి వచ్చిన వాడికి పాఠం చెప్తున్నాడు విద్యారణ్యస్వామి. కాబట్టి వేదాంతం చదువుకుందుకు అధికారి ఎవరు అంటే, ఇద్దరు చెప్పారు దానికి సమాధానం. ఒకడు బాదరాయణుడు చెప్పాడు, సూత్రకర్త, మనుష్యాధికారాత్, మనుష్యుడికి అధికారము అని చెప్పాడు. రెండవ వాడు, నేను చూసినంతలో, నేను చూశాను కదా మరి నా లక్షణం ఏమిటో చెప్పంటారా, నేను గురువుని అని నేను అనను. ఎందుకు అననో తెలుసునా, ఎందుకు అననో తెలుసునా, నేను ఎప్పుడూ అలా అనుకోలేదు, అందుకోసం అనను. ముందు అనుకోవాలా, పైకి అనాలంటే యన్ మనసా మనుతే తద్వాచా వదతి తత్కర్మణా కరోతి. ముందు అసలు మనసా మనుతేయే లేకపోతే వాచా పద్ధతి ఉండదు. నేను అనుకోలేదు, నేను అందరినీ గురువులు అనుకున్నా, వీరు గురువు, వీరు గురువు, వీరు గురువు అని అలా గురువులందరినీ అనుకుంటూ వారందరినీ పరిశీలించి వారు చెప్పే బోధాలని పట్టుకుని అలా చేసుకుంటూ వస్తే నాకు ఇద్దరే కనపడ్డారు. ఏమిటి, అహం మనుష్య అన్నవాడు మాత్రమే వేదాంతానికి అధికారి అని చెప్పిన వాళ్ళు ఇద్దరే కనపడ్డారు. ఒకడు బాదరాయణుడు, రెండు నిసర్గదత్త మహారాజ్. అంటే వీళ్ళిద్దరే కనపడ్డారు. వీళ్ళిద్దరు తప్ప ఈ పీఠాధిపతులు ఆశ్రమాలు స్థాపించి వేదాంతములను జనులకు బోధిస్తూ వేదాంత కోర్సులు బోధించిన వాళ్ళు కూడా అహం మనుష్య అని చెప్పడానికి వెనుకాడినారు తప్ప దాన్ని ముందుకి పుష్ చేయలేదు. అహం మనుష్య అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ అని అర్థం. అహం మనుష్య దాన్నే విపర్యాస అంటే ఇంకా అహం బ్రాహ్మణ ఇత్యాది దాన్ని ఇంకేమనాల్సి ఉంటుంది.
కాబట్టి ఆ దేహాత్మ బుద్ధి, దేహమే నేను అనేటువంటి భావన, అది కరడుగట్టిన భావన. మనుషులందరూ కూడా దేహాత్మభావం కారణంగానే సతమతమవుతూ ఉంటారు. ఇప్పుడు జరామరణమిచ్ఛంతః చ్యవంతే తన్మనీషయా అని ఒక వాక్యము గలదు మాండుక్య కారికలలో. జనులు ముసలిదనమును చావును కోరుకుంటున్నారు అని అంటాడు ఆయన గౌడపాదాచార్య. వాళ్ళు అవే కోరుకుంటున్నారు కాబట్టి అవే అవుతున్నారు, వాటినే పొందుతున్నారు. నేను 50 ఏళ్ళు వచ్చేసాయి, 60 ఏళ్ళు వచ్చేసాయి, నేను ముసలివాడిని అయిపోయాను, 70 ఏళ్ళు వచ్చేసాయి, ముసలివాడిని అయిపోయాను అని వీడు అనుకుంటూ ఉంటాడు. అంటే అప్పుడు దేవతలు ఏమంటూ ఉంటారు? తథాస్తు 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 అంటూ ఉంటారు. మాకు పూజ ఉంది. ఆ పూజలో ఆ పూజారి గారు, ఆయన ఏదో ఓ టేప్ రికార్డ్, పూజారి గారు ఓ టేప్ రికార్డరు, మేమందరం మరో టేప్ రికార్డరు. ఆ పూజారి గారు సర్వసమ సన్మంగళ సమసమంగళ వస్తువు అంటే తథాస్తు, ఆయన నిద్రపోతూ వస్తూ ఉంటాడు, మేము నిద్రపోతూ తథాస్తు ఉంటాం. ఆ రకంగా తథాస్తు తథాస్తు అంటూ ఉంటారు దేవతలు. నాకు 60 ఏళ్ళు వచ్చేసాయి, తథాస్తు. నాకు 70, నేను చచ్చిపోతానేమో, తథాస్తు. ఎక్కువ కాలం బతకనేమో, తథాస్తు. ఎక్కువ కాలం బతకడానికి ఏదైనా పుణ్యం చేసుకోవాలేమో, తథాస్తు. కానీ మరి అంటే జరను ఏరి కోరి తెచ్చుకుంటున్నారా లేదా? అలాగే నేను చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను, ఎన్నేళ్ళు బతికిన తర్వాత చచ్చిపోతాను అంటే వాడు చావును కోరుకుంటున్నాడు కదా. మనందరం హిరణ్యకశిపుని వంటి వాళ్ళం. హిరణ్యకశిపుడు నేను పొగలు చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు అని కోరాడు. అంటే మొత్తానికి చచ్చిపోవాలని కోరుకున్నట్టే అయింది. మొత్తానికి టైం సెఫ పాయింటే తప్ప లోపల, ఇంటి లోపల చావకూడదు, ఇంటి బయట చావకూడదు. మొత్తానికి చావడం అయితే ఖాయం. ఆ రకంగా నేను 70 ఏళ్ళు బతికి చచ్చిపోవాలి, 70 ఏళ్ళు బతకాలి అంటే తర్వాత చచ్చిపోవచ్చు, 80 ఏళ్ళు బతకాలి అంటే ఆ తర్వాత చచ్చిపోవచ్చు, 90 ఏళ్ళు బతకాలి అంటే ఆ తర్వాత చచ్చిపోవచ్చు. ఈ జరామరణములను వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందువల్ల అలా కోరు? అంచేతనే జరామరణములను అనుభవిస్తున్నారు. అయితే మీరు అనొచ్చు, జరామరణములను అంటే దేహాత్మభావం లేకపోతే జరామరణములు తప్పిపోతాయా అని మీరు అడిగితే దానికి సమాధానం ఎస్. మీరు జరామరణములను కోరుకోవడం మానేసి చూడండి. దేహమునకు జరామరణములు, నాకు కాదు. మీరు ట్రై చేసి చూడండి. కాబట్టి దేహాత్మబుద్ధి అది ఊరికే ఏదో వేదాంతులు పాఠాల్లో చెప్పుకునే విషయం, దాని గురించి మనకు పెద్ద పట్టింపు లేదని అనుకోవద్దు మీరు. దేహాత్మబుద్ధి అనేది మీరు నిద్ర లేచింది మొదలుకుని నిద్రపోయి మళ్ళీ నిద్రపోయే వరకు, రోజు తర్వాత రోజు బ్రతికి ఉన్నంతకాలము మీ జీవితము యొక్క సుఖశాంతులను నిర్ధారించేది ఆ దేహాత్మబుద్ధిని మీరు విడిచిపెట్టుటయే. చాలా ఇంపార్టెంట్. దేహాత్మబుద్ధిలో జీవించకూడదు. అసలు ఎవరూ జీవించరాదు దేహాత్మబుద్ధిలో. ఇంకా వేదాంతం చదువుకునే వాళ్ళు దేహాత్మబుద్ధిలో జీవించడము అంటే అంతకంటే అయోగ్యమైన స్థితి అదే, కానీ మరొకటి లేదు. కాబట్టి దేహాత్మబుద్ధిలో ఉండరాదు. ఆ దేహాత్మబుద్ధి అనేది ఒక భయంకరమైన విపర్యాసము. మనం క్రమంగా అహం బ్రాహ్మణ, అహం క్షత్రియ, అహం వైశ్య, శూద్ర ఇత్యాది దేహాత్మబుద్ధిని, ఆ విపర్యాసమును విడిచిపెట్టేయాలి. మోడర్న్ సొసైటీస్ ఇవి. మోడర్న్ సొసైటీస్లో క్యాస్ట్ ఐడెంటిఫికేషన్ ఉండదు. అలాగే రిలీజియన్ ఐడెంటిఫికేషన్ కూడా మోడర్న్ సొసైటీస్లో విద్వాంసులు పెట్టుకోరు. మేము శైవులము, మేము వైష్ణవులము, మేము శాక్తేయులము అంటూ ఇలాంటి ఐడెంటిఫికేషన్స్ పెట్టుకుంటారా? పెట్టుకోరు. దాన్ని కూడా దాటేసి వెళ్ళిపోతారు. మేము హిందువులము, మేము హిందువులు కాని వాళ్ళము ఇత్యాది ఐడెంటిఫికేషన్స్ మహాత్ములు పెట్టుకోరు. దాన్ని కూడా దాటేసి వెళ్ళిపోతారు. మీరు చూడండి, ఏ మహాత్ములనైనా చూడండి. మీరు రమణ మహర్షిని చూడండి. ఆయన శిష్యులు కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారా? అన్ని వర్ణాలు ఉన్నాయి, అన్ని దేశాల వాళ్ళు,
పాల్ బ్రంటన్ మొదలైన డేవిడ్ గాడ్మెన్ ఆయన శిష్యులు ప్రధానమైన వాళ్ళు పాశ్చాత్యులే ఉన్నారు. వాళ్ళందరూ క్రిస్టియన్స్, వాళ్ళ శిష్యులు. ఆయన వాళ్ళని హిందువులలో కన్వర్ట్ చేయలేదు. మీరు వేదాంతం చదువుకోవాలంటే ముందు హిందువులుగా అవ్వండి అని ఏమైనా చెప్పాడు ఆయన? వాళ్ళని మీరు క్రిస్టియన్లుగా ఉండి వేదాంతం చదువుకోమని చెప్పాడు. అంటే క్రిస్టియానిటీకి, మతానికి, వేదాంతానికి ఏమీ సంబంధం లేదు. అలాగే మలయాళ స్వామి, ఆయన కూడా మతానికి అతీతంగా ఉండేవారు. బాబాగారు, పుట్టపర్తి బాబాగారు మతానికి అతీతంగా ఉండేవారు. శ్రీరామకృష్ణ పరమహంస మాట చెప్పనేలా. ఈ మహాత్ములు చూడండి ఎలా ఉండదు. స్వామి రామతీర్థ మతానికి అతీతంగా ఉండేవారు చాలా. వివేకానంద స్వామి, వీళ్ళందరూ కూడా మతానికి అతీతంగా ఉండేవారు. వివేకానంద అంటే గుర్తొచ్చింది, నేను మొన్న చికాగో వెళ్ళాను. చాలా కాలం తర్వాత వెళ్ళాను చికాగో. మంచి 10-15 సంవత్సరాలు చికాగో ఎప్పుడు వెళ్ళలేదు. ఆ ఎయిర్పోర్ట్ నుంచి అలా పోతూ ఉండడం అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాగా. ఢిల్లీ మనం ఎక్కడ వెళ్తాం, చికాగో ఎప్పుడు మొన్న వెళ్ళాను. తీరా వెళ్ళి ఓ రోజు ఉన్నాను. ఆయన ఆ గృహస్థుని అడిగాను, నాకు వివేకానంద స్వామి ఇక్కడ ప్రసంగం చేసిన స్థానం ఉందయా బాబు, అదోసారి చూపించాను. అంటే అదేదో ఫోన్ చేస్తే ఫలానా మ్యూజియంలో ఉందా ప్లేసు, ఆ మ్యూజియం మనకు వాకబుల్ డిస్టెన్స్ అన్నాడు ఆయన. సరైతే మనం నడవండి అని చెప్పేసి నడిచిన చలి, భయంకరమైన చలి, ఆ చలిలోనే పడి వెళ్ళి ఆ మ్యూజియం దగ్గరికి వెళ్తే దాంట్లో ప్రవేశించడానికి $10 టికెట్. ఏం $10 కొనుక్కుని వెళ్ళచ్చు చెప్పాను. $10 వాళ్ళకి ఇవ్వడంలో మనకేం అభ్యంతరం లేదు. అయినా నేను మాట వరుసకి నువ్వు ఒక్కసారి ఆగని నేను ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళా. నాకు మ్యూజియం అంతా చూసే ఇంట్రెస్ట్ లేదు, ఊరికే వివేకానంద స్వామి ప్రసంగం చేసిన ప్లాక్ ఒక కార్నర్ ఇక్కడి నుంచి అలా కనపడుతూ ఉంది, దాటి వెళ్తే అక్కడ అది కనపడుతూనే ఉంది, ఆ దూరంలో వివేకానంద స్వామి ఫోటో విను, అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని వచ్చేస్తా. ఓన్లీ దిస్ మచ్. నా వేషం చూశాడు, ఐఎమ్ ఏ మాంక్ ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. ఆ వివేకానంద స్వామి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని వచ్చేస్తా. నౌ డూ యూ వాంట్ మీ టు పర్చేజ్ ది టికెట్, ఐ విల్ పర్చేజ్. అంటే ఆయన అన్నాడు, నో ప్లీజ్ డోంట్ పర్చేజ్ అని వెళ్ళండి అని మర్యాదగా తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఓ సెల్ఫీ తీసుకుని వచ్చాడనమాట. కాబట్టి వివేకానంద స్వామి ఆయన మొత్తం ప్రపంచాన్నంతని కూడా బ్రహ్మరూపంగా దర్శించిన మహాత్ముడు. ఈ మహాపురుషులు ఉన్నారే, వీళ్ళు ఎప్పుడూ కూడా మతానికి అతీతంగా ఆలోచించారు. అహం మనుష్య అనే భావాన్ని వాళ్ళు అక్కడ మొదలుపెట్టారు. కాబట్టి మనం కూడా కుల మత వర్ణ వర్గ వివక్షలకు అతీతంగా అహం మనుష్య అని అనుకోగలిగితే, అది కూడా దేహాత్మభావమే, దేహాన్ని బట్టే కదా. ఆ దేహాత్మభావాన్ని కూడా మీరు దాటగలిగితే అప్పుడు మీరు ఏమిటవుతారు చూడండి. ఇక్కడ వేదాంతంలో ఏమిటవుతారు అనే ప్రశ్న ఉండదు, ఏమిటి కాదు అనే ప్రశ్నే ఉంటుంది. ఏమిటవుతారు అనే ప్రశ్న ఉండదు. ఇప్పుడు పంచదార ఏమిటవుతుంది అంటే తీయని పదార్థం అవుతుంది అని అది ఉండదు అలాగా. అది ఏమిటి కాదు. కాఫీ తాగుతున్నారండి, దాంట్లో పంచదార వేశారు, కానీ కాఫీ ఏమో చేదుగా ఉంది. ఈ చేదు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటారు, పంచదార నుంచి వచ్చి ఉంటుందా? కాదు. నిమ్మ రసం తాగుతున్నారు, దాంట్లో పంచదార ఉంది, కానీ పుల్లగా ఉంది అది. ఈ పుల్లదనం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, పంచదార నుంచి వచ్చి ఉంటుందా? కాదు. అవన్నీ ఇంకో దాని నుంచి వచ్చాయి. అలాగే అహం అన్నప్పుడు మనుష్య, బ్రాహ్మణ, క్షత్రియ ఇత్యాదులు, అవి ఆ అహం యొక్క యథార్థ స్వరూపం నుంచి రాలేదు. అవి ఇంకో దాని నుంచి ఎక్కడి నుంచో వచ్చాయి. వాటిని అన్నింటినీ తీసేస్తే ఏం మిగులుతుందో తెలుసిన, శుద్ధమైన అహం మిగులుతుంది. అంటే ఆ వెలుగు మిగులుతుంది. ఈ గదిలో సామాన్లన్నీ తీసేస్తే ఏం మిగులుతుంది, వెలుగు మిగులుతుంది. అలాగే ఆ లోపలి ఎరుక మిగులుతుంది, దానికే చిత్ అని పేరు, అదే బ్రహ్మ. ఆ సత్యాన్ని మీరు తెలుసుకుంటే మీరు కృతార్థులైపోతారు. తెలుసుకుని ఏం చేయాలి, ఏమి చేయక్కర్లా, తెలుసుకుంటే చాలు, ఇంకేమీ చేయక్కర్లా. మన వాళ్ళు తర్వాత ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. అంటే ఆ సంస్కారం, ఆ బుద్ధి అలాంటిది, ఏదో ఒకటి చేయాలి అనే బుద్ధిని బట్టి ఉంటుంది. తెలుసుకుని ఉంటే సరిపడుతుంది. నేను
మొన్న కింగ్ లియర్ చదువుతూ వచ్చాను, ఖాళీగా ఉన్నప్పుడు ఏదో షేక్స్పియర్ పుస్తకం. దాంట్లో ఆ మూడో అమ్మాయి అంటుంది, అసలు కింగ్ లియర్ చదివిన వాడికి ఈ అటాచ్మెంట్ ఉండదు. కింగ్ లియర్ కనుక సరిగ్గా చదివితే, కనీసం ఆ మొదటి రెండు మూడు యాక్ట్స్ కనుక కరెక్ట్గా చదివితే అటాచ్మెంట్ పోతుంది. దాంట్లో మూడో కూతుర్ని అడుగుతారు, రెండో కూతురు నేను తండ్రిని, లియర్ తండ్రి మీకు తెలిసే ఉంటుంది కొద్దో గొప్ప, ఆ కింగ్ లియర్ని నువ్వు ఎంత ప్రేమిస్తావుంటే పెద్ద కూతురు నేను ఇంత ప్రేమిస్తాను అంత ప్రేమిస్తానని గొప్ప బడాయిలు చెప్తుంది. రెండో కూతురుని అడిగితే అంతకంటే ఎక్కువ నేను ప్రేమిస్తానని బడాయిలు చెప్తుంది. ఆ బడాయిలు చెప్తుంటే మూడో కూతురు అంటుంది, లవ్ అండ్ బీ సైలెంట్ అంటుంది. చూడండి ఆ మాట ఎలా ఉందో, లవ్ అండ్ బీ సైలెంట్. నేను ఇంత ప్రేమిస్తున్నాను అంత ప్రేమిస్తున్నానని వడవడ వాగేవాడు ప్రేమించేది ఎంతో మనకి తెలియదు, కానీ యథార్థంగా ప్రేమించేవాడు అలా లవ్ అండ్ బీ సైలెంట్. అలాగే నో అండ్ బీ యువర్ సెల్ఫ్, అంతే. ఇంకెక్కడ డూ ఏ ఉండదు, దెర్ ఈజ్ నో డూ. నో అండ్ బీ యువర్ సెల్ఫ్, మీరు తెలుసుకుని మీరు మీరుగా ఉండుట, మీ స్వరూపమునందు నిలిచి ఉండుట, దీని పేరే మోక్షము. అది అలా వినిపించదు, అది విన్నప్పుడు అలా అనిపించదు, అయ్య బాబు ఇంతేనా మోక్షం అంటే అనిపిస్తుంది తప్ప, అరే మోక్షం అంటే ఇంత సరళమైనదయ్యా అని అనిపించదు. కానీ మీరు పట్టుకోగలిగితే అంత సింపుల్ మోక్షము తప్ప వేరే ఏమీ లేదు. ఈ పైన ప్రసంగం అంతా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి దేహాత్మభావము అనే విపర్యాసమును ప్రక్కనబెట్టి తన స్వరూపమును తాను తెలుసుకుని, తెలుసుకొని తర్వాత ఏమిటి, ఇంక తర్వాత ఏమీ ఉండదు, తెలుసుకొని తనలో తాను నిలిచి ఉండుట. ఇప్పుడు మీ ఇల్లు హైదరాబాదులో ఉందండి, మీరు విశాఖపట్నంలో ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారు, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే రైలు ఎక్కుతారు, ఎక్క ఏం చేస్తారు, హైదరాబాద్ వెళ్తారు, వెళ్ళే ఏం చేస్తారు, ఆటో చేసుకుని ఇంటికి వెళ్తారు, ఆ ఇంటికి వెళ్ళే ఏం చేస్తారు, ఇంట్లో కూర్చుంటారు, ఆ ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు, ఇంకేం చేస్తారు, కూర్చుంటారు అంతే. ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట అంటే మీ ఇంటికి మీరు చేరుకుని మీ ఇంట్లో మీరు ఉండుట, అలాంటిది. అది శ్లోకం. దీనికి నేను పూర్వరంగం చెప్పాను, మీకు ఉపోద్ఘాతం చెప్పాను, అప్పుడు ఇంకా శ్లోకంలో విషయాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళవచ్చు. అయితే ఇప్పుడు బ్రహ్మజ్ఞాని ఉన్నాడు, బ్రహ్మజ్ఞానిని ఏమండి మీరు ఎవరండి, మీరు ఏ కులమని అడిగారనుకోండి, అంటే ఆయన ఏం చెప్తాడు, మనుష్య కులమే నా కులము అని చెప్తాడు. ఏమంటే మీరు ఏ జాతి అని అడిగారనుకోండి, మనుష్య జాతియే నా జాతి అని చెప్తాడు. అంటే ఇప్పుడు మరి ఆయన అలా చెప్పాడు కదా, ఆయన బ్రహ్మజ్ఞానం నుంచి జారిపోయినట్లా కాదు, జారిపోలేదు. ఆయనకి తెలుసు, కానీ అడిగిన వాడి వాసనకి తగ్గట్టుగా చెప్పాడు. అడిగిన వాడికి ఒక వాసన ఉంటుంది, వాడు ఒక వాసన మనస్సులో పెట్టుకుని ఒక ప్రశ్న అడుగుతాడు, దానికి తగ్గట్టు మనం సమాధానం చెప్పాలి. ఇప్పుడైనా మీరు అమెరికా వెళ్తే వాడు వీసా కౌంటర్లో వాడు ఏవో కొన్ని ప్రశ్నలు వేస్తాడు, వాళ్ళ ప్రశ్నలు వాళ్ళు ట్రైనింగ్ అంతా అయి ఉంటారు, ఆ అమెరికా లోపలికి వచ్చి వాళ్ళని వాళ్ళు ప్రొఫైలింగ్ చేస్తారు, వాడు ప్రశ్నలు అడుగుతాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు, వాడి ముందు పాస్పోర్ట్ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు మనం పొగరుమూతగా సమాధానం, కొంతమంది ప్రతిదానికి పొగరుమూతగా సమాధానం చెప్తారు, ఇది ఒక ఒక బ్యాడ్ హ్యాబిట్. అదేమిటి నీ దగ్గరే పాస్పోర్ట్ పెట్టుకుని అలాంటి ప్రశ్న అడుగుతావు ఏమిటి అన్నారనుకోండి, యూ విల్ బి ఇన్ ట్రబుల్. అలా అనకూడదు, ఇండియా నుంచి వస్తున్నాను అని చెప్పాలి. ఇండియాలో ఎక్కడి నుంచి వస్తున్నావు అంటాడు, బాంబే నుంచి వస్తున్నాను లేకపోతే హైదరాబాద్ నుంచి వస్తున్నాను, ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు. ఆ అప్లికేషన్ ఫారంలో అన్నీ ఉంటాయి, అంటే ఇలా పెన్సిల్వేనియా వెళ్తాను, ఏం చేస్తావు ఏమిటి అక్కడ అని అడుగుతాడు. ఇలాంటివి అడుగుతాడు, ఆ అడిగిన దానికి సరిగ్గా తగినట్టు సమాధానం చెప్పాలి. డేట్ ఆఫ్ బర్త్ ఏమిటని అడుగుతాడు, కరెక్ట్ వాడి దగ్గర ఉంటుంది, అది ఆ స్క్రీన్ మీద వాడికి కనపడుతూ ఉంటుంది, మనకి కనపడదు. అప్పుడు మీరు కరెక్ట్గా చెప్పాలి, దాంతో వాడు వెరిఫై చేసుకుంటాడు. అప్పుడు మీరు వాడితోటి నేను ఎప్పుడూ పుట్టలేదు అని చెప్తారా, చెప్తారా నాకు పుట్టుక లేదు అని చెప్తారా, చెప్పరు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదో చెప్తారు, వాడికి తగ్గట్టు చెప్తారు.
వాడు ఒక వాసనని బట్టి వాడు ప్రశ్న అడుగుతాడు, దానికి తగ్గట్టుగా మీరు సమాధానం చెప్తారు. అంతే తప్ప జ్ఞాని తన జ్ఞానమును ప్రకటించడు, అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు మీరు నేను మనుష్యుడను, నేను క్షత్రియుడను వైశ్యుడను అని మీరు అంటున్నారు, అలా అన్నంత మాత్రాన మీరు బ్రహ్మ కాకుండా పోతారా? ఒకడు మనిషి నిద్రపోయాడు, కలగన్నాడు, కలలో తాను పెద్ద పులిగా ఉన్నాడు, కలలో ఏమండి టైగర్, కల పూర్తయింది తెలివి వచ్చింది. ఇప్పుడు మనిషిగా ఉంటాడా పెద్ద పులిగా ఉంటాడా? మనిషిగానే ఉంటాడు. కాబట్టి తాను పెద్ద పులి అని కలగన్నప్పటికీ మనిషి మనిషిగానే ఉంటాడు తప్ప పెద్ద పులి అయిపోడు. అలాగే మీరు నేను శూద్రుడను నేను వైశ్యుడను అని అభిమానించినప్పటికీ మీరు బ్రహ్మస్వరూపులుగానే ఉంటారు తప్ప శూద్రులు వైశ్యులు అయిపోరు. ఇంకొక ఇది ఈ అభిమానము ద్విధము, అంటే కులము మతమునకు సంబంధించిన ఒక అభిమానం. రెండవది దానికంటే కూడా ఎక్కువ లోతైనది, నేను తండ్రిని తల్లిని భార్యను భర్తను అనే అభిమానం ఉంటుంది. ఆ అభిమానం కూడా మనం పరిశీలించదగ్గ అభిమానమే. వీడు ఏమని చెప్తాడంటే నేను ఈమెకు భర్తను అని చెప్తాడు, ఆమె విని ఊరుకుంటుంది, ఆమె ఏం మాట్లాడదు, షిడదంతా చేయనిట్టే, కానీ చెప్పుకుంటున్నాడు చెప్పుకోని అన్నట్టుగా. రేలే, మీరు రెట్టించి అడిగితే ఏమా వీడిని భర్తేనా అని రెట్టించి అడిగితే ఆవిడ తలకాయ అడిగిపోతుంది. షీ వోంట్ సే ఎస్ ఇమీడియట్లీ. వీడికున్నంత ఆదుర్దా ఆమెకు ఉండదు. ఇంకొంచెం రెట్టించి అడిగితే పోనీలే ఏడుస్తున్నాడని, ఏడిచిపోతాడని అవునని చెప్తుంది. రియల్లే చెప్తున్నా, రియల్లే. అంటే అభిమానము మీకు ఈ రిలేషన్షిప్స్లో కూడా అభిమానము చాలా కొంతమందికి లోతుగా ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమందికి తల్లి ఎడల గౌరవం ఉంటుంది, తండ్రి ఎడల గౌరవం ఉండదు. వాళ్ళు తండ్రి గురించి మాట్లాడరు అసలు, అసలు తండ్రి లేకుండానే పుట్టాడా వీడు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. తండ్రి గురించి అసలు ఉంటారు, తల్లి గురించే మాట్లాడతారు. అంటే వాడి అభిమానం అలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ అభిమానం ఒక్కొక్క రకంగా. ఈ రిలేషన్షిప్స్కి సంబంధించిన అభిమానాలు ఉంటాయి. ఏమండి ఇన్ని అభిమానాలు మనం పెట్టుకున్నా మాత్రాన మనం బ్రహ్మ కాకుండా పోతామా? లేకపోతే అవన్నీ అయిపోతామా? హస్బెండ్ అయిపోతారా? కొడుకు అయిపోతారా? బ్రాహ్మణుడు క్షత్రియుడు అయిపోతారా? లేకపోతే బ్రహ్మగానే మిగిలి ఉంటారా? బ్రహ్మగానే మిగిలి ఉంటారు. మరి బ్రహ్మగానే మిగిలి ఉండి కూడా నేను వైశ్యుడను, నేను హిందువును, నేను భర్తను కొడుకును అని ఎందుకు చెప్పుకుంటున్నాడు వీడు? వీడికి ఏమైంది? వాట్ హ్యాపెన్ టు హిమ్? అంటే ఏం చెప్తాం? ఆ జ్ఞానము కప్పివేయబడినది, ఆ విపర్యాస వచ్చి పడినది. తర్వాత ఆ వాసన ఏం చేస్తుందంటే అది విపర్యాసని కలిగిస్తుంది తప్ప యథార్థ తత్వాన్ని కప్పివేస్తూ ఉంటుంది. అది శ్లోకం. ఓకే, ఇప్పుడు ఇంక మీరు శ్లోకాన్ని అలా అలవోకగా చెప్పివేయగలుగుతారు. అహం నేను మనుష్యః, మనుష్యుడను, ఇత్యాది వ్యవహారః, ఈ మొదలైన వ్యవహారము, అముం ఈ విపర్యాసం, దేహాత్మభావమనే భ్రమ వినాపి లేకున్నప్పటికీ, చిరాభ్యస్తవాసనాతః చిరకాలము అభ్యసించబడిన వాసన వలన అవకల్పతే ప్రకటమగుచున్నది. అది అంటే ఆయన జ్ఞాని, జ్ఞాని అయినప్పటికీ నేను మనుష్యుడను అనే ధోరణిలో బ్రతుకుతూ ఉంటాడు. మామూలుగా మనుష్యులైతే ఏం చేస్తారు? నిద్రలేచి స్నానం చేసి భోజనం అది చేసి పలహారం ఏదో చేస్తారు, ఎవరైనా ఏదైనా అడిగితే చెప్తారు, ఏమైనా చేసి పనులు ఉంటే అవన్నీ చేస్తారు. అది కదా మనుష్యులు చేసే పని. ఆయన కూడా అలాగే చేస్తాడు.
జ్ఞాని. ఆయనకి నేను మనుష్యుడను అనే విపర్యాసము లేదు. ఆయన జ్ఞాని అయిపోయినాడు. నేను మనుష్యుడను అనే విపర్యాసము లేదు అంటే ఆ భ్రమ లేకున్నప్పటికీ ఆ జ్ఞానము కలుగుటకు ముందు ఎటువంటి వాసన ఉందో ఆ వాసనని బట్టి ఆయన ముందుకు వెళ్తాడు. ఇప్పుడు జ్ఞాని ఉన్నాడు, ఒక జ్ఞాని ఉన్నాడు, జనక మహారాజు. ఆయన జ్ఞాని. ఆయన్ని అయ్యా మీరేం చేస్తారు అని అడిగారనుకోండి, ఈ మిథిలా దేశాన్ని నేను పాలించే రాజును అని చెప్తాడు. అలా చెప్తాడు, అవునా? అదే మీరు శుక మహర్షిని అయ్యా మీరేం చేస్తారని అడిగారనుకోండి, నేను వ్యాసుని పుత్రుడను, ఏదో పురాణం ఏదో పాఠం చెప్తూ ఉంటాను అని చెప్తాడు. అనే చెప్తాడు. అంటే మొత్తం మీద అహం మనుష్య అన్నట్టుగానే చెప్తాడు. ఎందుకని, ఆ జ్ఞానం కలుగుటకు ముందు ఏ వాసన ఉండినదో ఆ వాసన చిరకాలము నుంచి వస్తున్న వాసన గనుక దానికి తగ్గట్లుగా ఆయన అహం మనుష్య అన్నట్టుగానే సమాధానం చెప్తాడు తప్ప అహం బ్రహ్మాస్మి అని ప్రకటించడం. మీకు రహస్యం చెప్తా, నేను బ్రహ్మజ్ఞానిని అని ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళు అజ్ఞానులు అని అర్థం. జ్ఞానులు ప్రకటించరు. అది ఒకటి. మీరు ఎప్పుడైనా సరే నేను చాలా గొప్పవాడను మహాపండితుడను అని కనుక ఒక ఆయన ప్రకటించుకున్నాడంటే ఆయన పాండిత్యము అరా కొర పాండిత్యము మాత్రమే. మహాపండి నేను చూశాను, మేము పండితులము అని ప్రకటించుకున్న వాళ్ళని చూశాను. చూస్తే దీనికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లా, నేనే పెదవి విరిచినాను. అబ్బే వీళ్ళ పాండిత్యం ఎంతండి, చాలా తక్కువ. ఏదో ప్రకటిస్తున్నారు కానివ్వండి, మనమేం కాదనం, కానీ వీళ్ళ పాండిత్యము చాలా తక్కువ. నేనే పెదవి విరిచాను, ఇంక దీనికోసం ఇంకో చోటకి వెళ్ళక్కర్లా. అలాగే మహాపండితులను చూశాను, వాళ్ళు ఎప్పుడూ కూడా అంతటి పండితులని ఆ చదువుకున్నవాడికి తెలుస్తుంది తప్ప చదువుకోని వాడికి అసలు ఆయన అంతటి పండితుడని తెలియని కూడా తెలియదు. అలా ఉండిపోతారు. కాబట్టి చిరకాలము అహం మనుష్య అనే విపర్యాసలో ఉండి ఆ తర్వాత బ్రహ్మజ్ఞానము పొందినవాడు అహం మనుష్య అనే విపర్యాసం ఇంక ఉండదు. అహం చిత్ చిత్ స్వరూపుడుగా ఉంటాడు. ఆ భ్రమ తొలగిపోయినది. అయినప్పటికీ కూడా ఆ వాసనకి తగ్గట్లుగానే లోక వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటారు. సరిపడిందండి. మళ్ళీ అందాం, అహం నేను మనుష్య మనుష్యుడను ఇత్యాది వ్యవహార, ఈ మొదలైన వ్యవహారము అముం ఇట్టి విపర్యాసం దేహాత్మభావన అనే భ్రాంతి వినాపి లేకున్నప్పటికీ చిరాభ్యస్తవాసనాతః చిరకాలము అభ్యసించబడిన వాసన వలన, ఆ పదాలు తెలియట్లేదు, చిరకాలము అభ్యసించబడిన వాసన వలన, తహ అంటే వలన అని అర్థం, అవకల్పతే పొసగుచున్నది. అంటే దాంట్లో తప్పేం లేదండి, అలాగే చెప్తారు. అది మా అంత అంతే తప్ప అహం బ్రహ్మ అని ఏమీ చెప్పరు. అదే సంగతి. ఈ పాఠంలో మనం ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రెండు రకముల అభిమానము మనం విడిచిపెట్టాలి. అహం క్యాస్ట్ ఐడెంటిటీ, క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ ఐడెంటిటీ నుంచి పైకి పోవాలి. వన్. రెండు, మాతృ పితృ పుత్ర ఇత్యాది అభిమానము నుండి పైకి పోవాలి. ఇంత పని మీరు చేయగలిగితే, అలాగే గృహస్థ సన్యాసి అది కూడా దాంట్లో భాగమే, ఆ అభిమానము నుండి కూడా మీరు పైకి వెళ్ళగలిగితే, ఇంత మటుకు మీరు చేయగలిగితే, మీరు ఎవరికి చెప్పక్కర్లేదు. కొడుకుని పిలిచి నేను తండ్రిని కాను అని చెప్పక్కర్లా. వాడు నాన్నగారు అంటే ఆ బాగున్నావురా నాన్న అని అన్నావు. అంతకంటే వాడు చేసేది ఏమీ ఉండదు. నాన్నగారు అంటాడు లేచి చక్కపోతాడు. మనకి ఒకప్పు మంచినీళ్ళు కూడా ఇచ్చేది ఉండదు.
అది మనకి తెలుసు, వాడికి తెలుసు. వాడికి తెలుసని మనకి తెలుసు, మనకి తెలుసని వాడికి తెలుసు. దీంట్లో దాపరికం ఏమీ లేదు. అయినా కూడా నాన్నగారు అంటాడు, ఆ బాగున్నావమ్మా అన్నాం, ఏదో దండం పెడతాడు, శుభం భూయాత్ అన్నాం. అందరినీ శుభం అంటున్నప్పుడు ఒకళ్ళని ఎందుకు కాదనాలి? అందరితో పాటు శుభం అన్నాం. వెళ్ళి వస్తానని అంటే శుభం వెళ్ళు. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడైనా చూద్దుగాలే, పర్వాలేదు, ప్రస్తుతానికి వెళ్ళు అని పంపించి ఊరుకోవడం. ఓకే, అంతే అంతే తప్ప నేను తండ్రిని ఇత్యాది ఉపాధులకు అతీతమైన బ్రహ్మస్వరూపుడను అని వాడికి చెప్పారనుకోండి, వాడికి అర్థమవ్వదు. ఆ తర్వాత ఇంక రావడం కూడా మానేస్తాడు, ఏదో విచిత్రమైన విషయం ఏదో చెప్తున్నాడు. కాబట్టి ఆ వాసన వల్ల ఏదైతే లోకంలో ప్రచారం ఉన్నదో దానికి తగ్గట్టుగా వ్యవహరించినట్లయితే అది అది భ్రాంతి అనే అనుకోరాదు, ఆ వ్యవహారము పొసగును. ఓకే, దీనికి అన్వయం చెప్పండి. సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ. అహం మనుష్య ఇత్యాది వ్యవహార అముం విపర్యాసం వినాపి చిరాభ్యస్తవాసనాత అవకల్పతే. అది సెంటెన్స్. ఓకే, అవకల్పతే అని ఉంది ఇక్కడ. కల్ప్యతే అని ఉందా పుస్తకంలో? నేను చెప్తా. అయితే నేను టీకను చూసినట్లయితే కల్పతే అన్నదే కుదురుతుంది. కల్పతే అనే మాటే కుదురుతుంది. టీకాకారుడు కల్పతే అనే మాట మీద పోతున్నాడు. ఓకే, కల్ప్యతే అని ఉంటే కూడా దానికి ఏదో రకంగా వ్యాఖ్యానం చేయవచ్చు, కానీ టీకాకారుణ్ణి అనుసరిస్తే కల్పతే. శ్లోకం అనేసిద్దాము. అహం మనుష్య ఇత్యాది వ్యవహారో వినాప్యము విపర్యాసం చిరాభ్యస్త వాసనాతో వకల్పతే. ఇది అభ్యాసం చేయాలి. ఇది ఈ ఐడెంటిఫికేషన్, ఈ తాదాత్మ్యము అంటే కులమతములకు అతీతంగా ఉండడము అభ్యాసం చేయాలి. కులంతో మతంతో తాదాత్మ్యం పెట్టుకోకూడదు. అలాగే తల్లి తండ్రి కొడుకు ఇత్యాది తాదాత్మ్యం పెట్టుకోకూడదు, దానికి అతీతంగా పోవాలి. అలాగే నేను గృహస్థుడను సన్యాసిని అలాంటి తాదాత్మ్యం పెట్టుకోకూడదు. అలాగే నేను పెద్దవాడిని రిటైర్ అయిపోయాను ముసలివాడిని అలాంటి తాదాత్మ్యం పెట్టుకోక, దేహానికి సంబంధించింది అది, మనకి సంబంధించింది కాదు. దేహానికి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, తాదాత్మ్యం పెట్టుకోకూడదు. ఇది తప్పక గమనించదగ్గ విషయం. ఇది దట్ ఈస్ ది మెసేజ్. టేక్ హోమ్ మెసేజ్ అని ఒకటి ఉంటుంది, మీరు ఇంటికి తీసుకువెళ్ళదగిన ఒక సందేశం. అది ఆ శ్లోకం నుంచి వచ్చిన మీ స్వరూపాన్ని మీరు తెలుసుకునేట్లా ఉండాలి తప్ప, అంతేగాని ఊరికే చిలక పలుకుల్లాగా విపర్యాసం అని ఇలాగ శ్లోకం చదివేసి చిలకలాగా అనేసి వెళ్ళి లేచకపోయి మళ్ళీ మన సంసారంలో మనం ఉండడం అలా చేయకూడదు. ఆ తాదాత్మ్యం నుంచి బయటపడాలి. ఆ చైతన్య రూపంగా నిలిచి ఉండే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. విక్షేపో నాస్తి అస్మాన్ మే. నేను ఇంకా కొంచెం జెట్ ల్యాగ్లో ఉన్నాను. నసమాధిస్తతో మమ విక్షేపో వా సమాధిర్వా మనసస్యాద్వికారిణ హఠయోగిని మీరు ఎప్పుడైనా చూసారా? హఠయోగి, వాళ్ళు హఠయోగి అని చెప్పుకోరు, యోగి అని చెప్పుకుంటారు. పెట్టుకుంటారు కూడా పేరు, యోగి అని పేరు పెట్టుకుంటారు. మామూలుగా మహాత్ములు అలాంటి పేర్లు పెట్టుకోరు. మహాత్ములకి ఏదో గురువు గారు ఓ పేరు పెడతారు, ఆ పేరుతో ఏదో లోక వ్యవహారం కోసం పేరు, అంతే తప్ప స్వరూపానికి పేరే ఉంటుంది. లోక వ్యవహారం కోసమే పేరుంటుంది. కానీ ఈ కర్మి ఉన్నాడనుకోండి, ఆ తాదాత్మ్యం ఎక్కువగా ఉండి పేరు పెట్టుకుంటాడు. కర్మి ఎలా పెట్టుకుంటాడో పేరు తెలిసినా సోమయాజీ అంటాడు. పూర్వం వాళ్ళు అంటే సోమయాగము చేసినవాడు. మామూలుగా తల్లిదండ్రులు పెట్టిన పేరు
ఏదో ఉంటుంది, ఏదో సుబ్రహ్మణ్య అని ఉంటుంది. అప్పుడు ఆయన సోమయాగం చేసిన తర్వాత సుబ్రహ్మణ్య సోమయాజీ అని పెట్టుకుంటాడు. తప్పేం కాదు, ఆయన అలా పెట్టుకుంటాడు, ఆ ఋత్విక్కులు కూడా అలా పేరు పెడతారు. తర్వాత మీరు విన్నారో లేదో, ఆయనే మహాగ్ని చేయనము అంటే చేయనము అని ఒక యాగము గలదు, 7 రోజులు ఎంతో ఉంటుంది, అగ్నిష్టోమం కంటే పెద్దది. దాన్ని ఛాయానా చేయనము, దాన్ని తెలుగులో చైనము అని పేరు, దాన్ని చైన్లు గారు అంటారు. ఎప్పుడైనా విన్నారా? చైన్లు గారు కాదు, చైన్ కాదు, సైకిల్ చైన్ లాగా చైన్ కాదు, చేయానా. ఇప్పుడు జయ జయ జై కాదండి. ఇప్పుడు సంస్కృతం రాని వాళ్ళు మామూలుగా రోడ్డు మీద జై జై అంటుంటే ఏదో అనుకోవచ్చు. సంస్కృతం వచ్చిన వాళ్ళు జై ఏమిటి? నేను ఒక పెద్ద ఆయనకి చెప్పాలనుకుంటా, నాకు ఆయన దొరకడు, దొరికినా నా మాట ఆయన ఏమి విండవు, ఆయనతో చెప్పాలనుకుంటా, మీరు దయచేసి జయ శ్రీమన్నారాయణ అనండి. జై శ్రీమన్నారాయణ అనవద్దు అని చెప్పాలనుకుంటా. ఇలా అన్నాడు స్వామిని మీరు ఎవరైనా వెళ్ళి చెప్తే నాకేం అభ్యంతరం లేదు కూడా. ఎందుకంటే ఆయన సంస్కృతం చదువుకున్నవారు, ఆయన మంచి విద్వాంసులు. ఆయనేమో జై జై అంటుంటే అందరూ జై జై అంటూ ఉంటారు. వినేవాళ్ళు ఈ జై జై అని వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓ చోట వాళ్ళు భజన చేస్తున్నారు, ఓం శ్రీరామ జై రామ జై జై రామ అని భజన చేస్తున్నారు. నేను అన్నాను ఏ మంత్రం భజన చేస్తున్నారండి అని అడిగా, అంటే త్రయోదశాక్షర మహామంత్రం భజన చేస్తున్నామని చెప్పారు. లెక్క పెట్టండి ఒకసారి మీరు అన్నా. వాళ్ళు లెక్క పెట్టారు, ఓం శ్రీరామ జై రామ జై జై రామ 11 వచ్చాయి. మరి త్రయోదశాక్షరం అన్నారు ఏమిటి మీరు అని అడిగాను నేను. అడిగితే మొత్తం ఆ భజన చేస్తున్న వాళ్ళు ఆ హార్మోని పెట్టిలో అవన్నీ పక్కన పెట్టి ఇలా ముక్కు మీద వేలు వేసేసుకున్నారు అందరూ కూడా. నేను అడిగాను, అవునండి మరి 13 అనుకుంటున్నాం మేము, 11 వచ్చాయేమిటి? అవును మీరు అనుకుంటున్నది తప్పు, అయితే అది 13 కాదు, 11 కాదు, 13. మరి 11 ఎలా వస్తున్నాయి అంటే మీ ప్రొనౌన్సియేషన్ తప్పు. ఏమిటది? ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, నాట్ జై జై. ఏదో చైన్లు గారు కాదు, చేయనులు గారు. ఆయన పేరు ఎలా పెట్టుకుంటారో తెలిసిన సుబ్రహ్మణ్య మహాగ్నిచిద్యజ్వా అని పెట్టుకుంటాడు ఆయన. మహాగ్నిచిత్ యాగము చేసినవాడు, సుబ్రహ్మణ్య మహాగ్నిచిద్యజ్వా అని పెట్టుకుంటాడు. కర్మి అలా పెట్టుకుంటాడు పేరు. అలాగే సుబ్రహ్మణ్య వాజపేయి అని పెట్టుకుంటాడు. వాజపేయి గారి పేరు అలా వచ్చింది, ఆయన చేయలేదు, ఆ వాళ్ళ వంశంలో ఎవరో చేశారు. అలాగే ఇంకా ఎలా పెట్టుకుంటారో తెలుసునండి, సుబ్రహ్మణ్య పౌండరీకయాజీ అని పెట్టుకుంటారు. దానిపై ఇంకో కర్మ ఉన్నది, సుబ్రహ్మణ్య 2000 పౌండరీకయాజీ అని పెట్టుకుంటారు. కర్మ చేసేవాళ్ళు అలా పెట్టుకుంటారు. తర్వాత అవధానాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అష్టావధాని, శతావధాని, సహస్రావధాని, 2000 అని పెట్టుకుంటారు. అవధానంలో పద్యాలు చెప్తారు, ఆ పద్యాలు రసదృష్టితో చెప్పిన పద్యాలు కావు. కాళిదాసాదులు రసం కోసం పద్యాలు చెప్పారు. బొమ్మిర పోతన్న గారు రసదృష్టితో పద్యం చెప్తే ఆ పద్యం చదువుతుంటే మిఠాయి తింటున్నట్టు ఉంటుంది. వీళ్ళు పద్యాలు కాగితం పువ్వులు, దాంట్లో ఏమి పరిమళము ఏమీ ఉండదు. కాగితం పువ్వుల్లో ఏం పరిమళం ఉంటుంది? ఆ పద్యాల్లో ఇక్కడ ఆ పెట్టద్దు, కా పెట్టద్దు, ఇలా చెప్పు అలా చెప్పు అని వీళ్ళందరూ కట్టుబాట్లు చెప్తే అది ఆ కట్టుబాట్లకి లోబడి ఏదో పద్యం ఒకటి అల్లుతాడు ఆయన. మొత్తం మీద ఓ పద్యం ఒకటి అల్లి వీళ్ళ మీద మారేస్తాడు. ఆ పద్యం నేను చెప్పిన రూల్స్కి సరిపడిందని వీళ్ళు సంతోషపడతారు. కాగితం పువ్వులు తప్ప మరేమీ కాదు. అయినా కూడా పేర్లు మటుకు సహస్రావధాని శత అలా పెట్టుకుంటారు. ఇంకా యోగులు ఉన్నారు, వీళ్ళు పేర్లు పెట్టుకుంటారు. యోగి 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 అని పెట్టుకుంటారు. ఏమంటే ఆ యోగి అని పెట్టుకున్నారు కదా, అది ఏమిటండి అని అడిగారు అనుకోండి మీరు, వాళ్ళకి పట్టదాలనంత కోపం వస్తుంది. నువ్వెవడో అడగడానికి
ఎంత కోపం వస్తుంది అంటే దాని అర్థం జ్ఞాని ఎవడైనా పేరు పెట్టుకుంటాడా? పెట్టుకోడు. జ్ఞాని అలా ప్రకటించుకోనే ప్రకటించుకోడు. జ్ఞాని దగ్గరికి వెళ్ళి మీరెప్పుడూ ఆత్మజ్ఞాన నిష్టలోనే ఉంటారా అని అడిగారనుకోండి, ఆత్మజ్ఞాన నిష్టకి సమాధి అని పేరు. అయ్యా మీరెప్పుడు సమాధిలోనే ఉంటారా ఏమి అని అడిగారనుకోండి, అంటే ఆయన అంటారు ఏమోనయ్యా ఈ సమాధి కానీ దానికి ఆపోజిట్ విక్షేపము, ఈ రెండు కూడా నాకు తెలియవు, అవి నాకు సంబంధించినవి కావుగా, అవి మనస్సుకు సంబంధించినవి. దేహం అయిపోయింది ఇప్పుడు మనస్సుకు వచ్చాం, అవి మనస్సుకు సంబంధించి సమాధి అయినా మనస్సుకే, విక్షేపమైనా మనస్సుకే, నాకు సంబంధించినవి కావుగా, కాబట్టి నేనెప్పుడూ చిద్రూపుడుగానే ఉంటాను అని సమాధానం చెప్తాడు. ఓ మహాత్ముణ్ణి మీరు స్నానము చేత శుచి అయినారా అని అడిగారు, అంటే ఆయన అన్నాడు నాకు స్నానం చేస్తే శుచి అని కానీ స్నానం చెయ్యకుంటే అశుచి అని కానీ నాకేం ఉండవయ్యా, నేను ఆత్మస్వరూపుడను, అశుచి అశుచులు దేహానికి ఉంటాయేమో కానీ నాకుండవుగా అని చెప్పాడు ఆయన. ఆ రకంగా అంచేతనే యోగి ఉన్నాడనుకోండి, యోగి సమాధిలో ఉంటాడు, ఆయన సమాధిలో ఉంటాడు, సమాధి అయిపోయిన తర్వాత రొసరొసలాడుతూ ఉంటాడు, చికాకు పడుతూ ఉంటాడు. రమణ మహర్షి చెప్పారు ఒక యోగి కాఫీ కావాలని చెప్పాడు ఆయన, ఈ బ్రహ్మచారి తయారు చేసి లోపల ఆయన సమాధిలోకి వెళ్ళాడు, ఈ కాఫీ కాస్త బ్రహ్మచారి తాగేసి కూర్చున్నాడు. ఆయన సమాధి నుంచి బయటకు వచ్చి ఎరా కాఫీ పెట్టమన్నాను పెట్టేవా అని అడిగాడు ఆయన. అంటే అర్థం ఏంటి, సమాధి నుంచి బయటకు వస్తూనే సంసారంలోకి వెళ్ళిపోతారు, విక్షేపంలో పడిపోతారు. సమాధిలో ఉన్నప్పుడు ఏకాగ్రత, లేకపోతే సమాధి, సమాధి అంటే సమాధి, లేక అది సమాధి అయిపోతూనే విక్షేపం. మరి ఆత్మజ్ఞాని ఏమిటండి, ఆయన్ని సమాధియా విక్షేపమా అంటే ఆత్మజ్ఞానిది సమాధి కాదు విక్షేపము కాదు. మరి మనస్సు ఏమిటి, మనస్సు స్వరూపంలో భాగం కాదు. ఇదో పెద్ద పాఠం ఇది. మీరు ఎప్పుడైనా ఏకాంతంలో కూర్చుని మీ మనస్సుని పరిశీలించండి, మనస్సుని పరిశీలించాలి. మీరు సాధారణంగా ఏకాంతంలో ఉండనే ఉండరు, ఎప్పుడో ఎవరిలో పక్కన పెట్టుకుని కబుర్లు చెప్తూ కూర్చుంటారు. ఒకచో ఎవళ్ళు ఇంకా దరిదాపులకి రాని పరిస్థితిలో మీరు ఏకాంతంలో ఉన్నప్పటికీ, ఒకచో ఉన్నప్పటికీ అప్పుడు మీరు ఏకాంతంలో ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఈ జంబు తీసి ఎక్కడ పెట్టడమో, లేకపోతే ఆ బాల్చీ తీసి ఎక్కడ పెట్టడమో, లేకపోతే గిన్నెలు ఇటు అటు సర్దుబాటు చేసుకోవడమో, అంతకుముందు సర్దిన వాటిని మళ్ళీ రివర్స్ ఆర్డర్లో సర్దడమో, ఇలాంటిది ఏదో చేస్తారు తప్ప ఒంటరిగా నిటారుగా కళ్ళు మూసుకుని ఒంటరిగా కూర్చుండే పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందా? ఉండదు. మీరు అది ఆ పరిస్థితిని మీరు అలవాటు చేసుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు నిటారుగా కూర్చోవడం, ఎందుకంటే కొంచెం ఏదైనా సోమరితనము నిద్ర అది ఉంటే పోతుంది. నిటారుగా కూర్చుని కళ్ళను అలవోకగా మూసుకుని నేను ఉన్నాను, ఇదిగో ఈ మనస్సు, మనస్సులో అసలు ఏం నడుస్తోంది చూడండి, మనస్సులో ఏం నడుస్తుందో చూడండి. మనస్సు నుంచి ఒక అడుగు వెనక్కి వేసి మనస్సులో ఏం నడుస్తుందో చూడడం అంటే ఎలా ఉంటుందో తెలిసిన, సినిమా హాల్లో కూర్చుని సినిమా చూసినంత ముద్దుగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమా హాల్లో కూర్చుని సినిమా ఎందుకు చూస్తారు, తెర మీద ఏమవుతుందో ఎందుకు చూస్తారు, ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి చూస్తారు కదా. అలాగే మేము చిన్నప్పుడు కాలవ ఒడ్డున నిలబడి కాలవ యొక్క ప్రవాహాన్ని చూసేవాళ్ళం. ఎవరో అడిగారు నన్ను, ఏం చూస్తావయ్యా కాలవ ప్రవాహం అలా ఎంతసేపు చూస్తావని అడిగారు. ఎప్పుడో కాలవ దగ్గరికి వెళ్తే కాలవ దగ్గర నిలబడి అలా చూస్తున్నాను నేను. ఏమిటి చూస్తావు కాలవని, ఏం చూస్తావంటే నేను చెప్పాను, ఏమో ఏం చూస్తాననే రూల్ ఏమీ లేదు, ఏది ప్రవాహంలో వస్తే దానిని చూస్తాను. బాగుంది కదూ, ఏం చూస్తామనే నియమం ఏం లేదు. నేను ఈ ఫలానాది చూస్తాను అని నేనేమీ నిశ్చయం చేసుకుని కూర్చోలేదు. నేనేమంటున్నాను, ఏది ప్రవాహంలో వస్తే అది చూస్తాను.
యోగి ఈ మనస్సు కదలకూడదు అని దాన్ని పీటముడి వేసి కూర్చుంటాడు. ఆ జ్ఞానం అలా ఉండడు. మనస్సును కట్టేయడం అనేది ఏమీ లేదు, మనస్సు ప్రవాహం. ఏదొస్తే అది చూస్తాం, ఏమీ రాకపోతే రాలేదనే సంగతినే చూస్తాం. దాన్ని సాక్షి అంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏకాంతంలో కూర్చున్నప్పుడు ఈ సాక్షిభావాన్ని మీరు అభ్యాసం చేయాలి. మీరు అభ్యాసం చేయండి, అలా ఏకాంతంలో కూర్చుని, అవును ఇప్పుడు ఈ మనస్సులో ఏది కదలిక ఏది కదులుతోంది అని చూడండి. ఏవో కదులుతూ ఉంటాయి, ఏవో కదలికలు వస్తూ ఉంటాయి మనస్సులో, వాటిని పరిశీలించండి. పరిశీలిస్తే మీకు ఏమవుతుందో తెలిసిన, అసలు మీ మనస్సు ఏ రకంగా కదులుతుందో మీకు అర్థమవుతుంది. ఇంతవరకు అది కూడా తెలీదు, ఉడికే నా మనస్సు అనుకోవడమే తప్ప ఆ మనస్సు ఎలా కదులుతోంది, దాని లక్షణం ఏమిటి, దాని మంచి ఏమిటి, చెడు ఏమిటి మీకు ఏమైనా తెలుసా? తెలియదు. ఊళ్ళో వాళ్ళందరి గురించి తెలుసు తప్ప మీ మనస్సు గురించి మీకేమీ తెలియదు. తర్వాత యోగము ధ్యానము అని పెద్ద పెద్ద కబుర్లే చెప్తున్నారు తప్ప మీ మనస్సు గురించి మీకు తెలియటయే యోగము, అదియే ధ్యానము. మీ మనస్సు ఏమొస్తుందో చూడండి, మనస్సు ఎలా కదులుతుందో చూడండి, కదులుతుంది చూడండి. నేను చూస్తూ ఉంటే నాకు తెలుస్తుంది, ఓహో ఈ మనస్సులో ఈ లక్షణాలు ఉన్నాయి అని తెలుస్తూ ఉంటుంది. అది గొప్ప జ్ఞానము. మీ మనస్సు గురించి మీకు తెలియడము అది సామాన్యమైన విషయం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో ఈ ప్రయత్నం మీరు చేస్తే, ఈ సాధన మీరు చేస్తే, సాధన అంటే ఇలా ఉంటుంది వేదాంతంలో, ఈ సాధన మీరు చేస్తే మీ మనస్సుకి ఒక స్థిమితం ఏర్పడుతుంది. ఎప్పుడైనా విన్నారా స్థిమితం అనే మాట? మనస్సు కోతిలాగా గెంతులు వేయడం కాకుండగా ఒక స్థిమితం ఏర్పడుతుంది, ఒక శాంతి ఏర్పడుతుంది, దానికి అలవాటు అవుతుంది, క్రమంగా అలవాటు అవుతుంది. దాన్నే ఇంగ్లీష్లో సెటిల్ డౌన్ అంటారు. మనస్సు సెటిల్ అవుతుంది. నీరు కదలకుండా ఉంటే మురికంతా పోయి ప్రసన్నంగా తయారైనట్టుగా మనస్సు సెటిల్ అవుతుంది. అంతకంటే గొప్ప లాభం ఏముంటుందండి? మనస్సు సెటిల్ అయ్యి శాంతంగా ఉందంటే, శాంతమైన మనస్సు విలువ గొప్పదా, కోటి రూపాయల విలువ గొప్పదా? మనస్సే గొప్పది. కోటి రూపాయల విలువ శాంతమైన మనస్సు ముందు దిగదుడుపు. కాబట్టి ఆ మనస్సుని ఆ విధంగా పరిశీలించటం మీరు అభ్యాసం చెయ్యాలి. ఈ పాఠాన్ని శుక్రవారం నాడు నేను కొనసాగిస్తాను. అయినా కూడా ఒక్కసారి ఆ శ్లోకం అనండి, ఎంత బాగుందో ఆ శ్లోకం. అది చదువుతుంటేనే మనస్సు ఒక ఆనందం తెలిస్తే, అర్థం తెలిస్తే కలిగి ఇట్లా ఉంది. అర్థం తెలియడం కూడా కష్టం కాదు, సరళంగా ఉంది శ్లోకం. విక్షేపో నాస్తి యస్మాన్ మే అసమాధిస్తతో మమ, విక్షేపో వా సమాధిర్వా మనసస్యాద్వికారిణః. అష్టావక్ర మహర్షి చెప్పిన శ్లోకంలాగా వినపడుతుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని శుక్రవారం నాడు పాఠం చెప్తాను. మీరు ఈ పాఠంలో ఒక సంగతి గమనించారా? పాఠంలో ఒక కొత్తదనం ఉందా లేదా? ఉందా, ఉందంటారా లేదంటారా? పాఠం కొత్తదా, చెప్పిన పాఠమేనా? చెప్పిన పాఠమే, మళ్ళీ దాన్ని తప్పుగా చెప్పకండి. చెప్పిన పాఠమే కానీ కొత్తద. నిత్య నూతనము. బంగారం ఎప్పుడు చూసినా మెలమెల మెరుస్తూనే ఉంటుంది. గులాబీ ఎప్పుడూ పరిమళంతో ఉంటుంది. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. చంద్రుడు ఎప్పుడు, చంద్రుని వెన్నెలలు ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటాయి. ఆత్మవిచారము ఎప్పుడూ శాంతిని కలిగించేదిగా ఉంటుంది. ఓం పూర్ణమిదం పూర్ణమిదం.